నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మో ఫ్యాషనబుల్. ఈరోజు మనం ఇకత్ మర్సరైజ్డ్ కాటన్ శారీస్ని చూద్దాం. సింపుల్ అబ్స్ట్రాక్ట్ డిజైన్ని డబుల్ ఇక్కత్ వేలో టై అండ్ డై టెక్నిక్ యూస్ చేస్తూ ఎంత అందంగా వీవ్ చేశారో, అలాగే ఈ శారీస్ని ఏ కలర్స్తో అద్దారో ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అందంగా వీవ్ చేశారు. యూజువల్గా మనకి బాందని గురించి, బాతిక్ గురించి ఒక ఐడియా ఉంది. దాన్ని క్లాత్ని డై చేస్తారు. ఎక్కడ ఏ డిజైన్ కావాలో అక్కడ క్లాత్ని కట్టేసి కలర్లో ముంచితే మనకు ఆ డిజైన్ వస్తుంది. కానీ ఇక్కత్ అనేది చాలా వర్క్మెన్షిప్, క్రాఫ్ట్స్మెన్షిప్ ఉన్న ఆర్ట్. దీంట్లో యాన్ని డై చేయాల్సి వస్తుంది. సో సింగిల్ ఇక్కత్లో ఓన్లీ వన్ సైడ్ యాన్ని డై చేస్తారు. డబుల్ ఇక్కత్లో బోత్ వాప్ అండ్ వెఫ్ట్ రెండింటిని డై చేసి మ్యాచ్ చేస్తూ వీవ్ చేయాలి. సో అంత వర్క్మెన్షిప్ ఉన్న చీర మంచి కలర్ కాంబినేషన్స్తో ఎలా ఎలివేట్ అవుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. ఈ చీరని హ్యాండ్లూమ్స్ డే రోజు క్యాథరిన్ థెరిసా కూడా కట్టుకున్నారు. చీర కట్టినప్పుడు చాలా అందంగా ఎలివేట్ అవుతుంది. అందులోనూ ఎక్కువగా కలర్ కాంబినేషన్స్ లేకుండా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తోనూ సింపుల్ అబ్స్ట్రాక్ట్ డిజైన్తోనూ వీవ్ చేయడం వల్ల చీర ఎలాంటి అకేషన్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. శారీకి టూ సైడ్స్న స్మాల్ బార్డర్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో సింపుల్ వైట్ స్ట్రైప్స్తో పాటుగా వచ్చింది. సెంటర్ పార్ట్కి వస్తే చీర అంతా స్క్వేర్స్ ప్యాటర్న్లో డబుల్ ఇక్కత్ వేలో మనకి బాక్సులు బాక్సులు లాగా తీసుకొని ప్రతి బాక్స్లోనూ మళ్ళీ ఒక ఫైవ్ స్క్వేర్స్ని ఇన్కార్పొరేట్ చేశారు. ఆ తర్వాత ఆ బాక్స్ చుట్టూ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో మరో నాలుగు బాక్సులు వస్తాయి. నెక్స్ట్ మనకి రెండు బాక్స్లో మధ్యలో ఒక డైమండ్ షేప్లో బ్లాక్ అండ్ వైట్ సింపుల్ చెక్స్ ప్యాటర్న్లో మనకి డైమండ్ అంతా కవర్ అయింది. సెంటర్లో కొద్దిగా వైట్ కలర్ కాంబినేషన్ని వదిలేశారు. సింపుల్ డిజైన్ అయినప్పటికీ ఎంత అందంగా ఎలివేట్ అవుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే ఈ శారీకి డైయింగ్కి వాడిన కలర్స్ కూడా యాజో ఫ్రీ డైస్ కాబట్టి చాలా స్కిన్ ఫ్రెండ్లీగాను ఎకో ఫ్రెండ్లీగాను ఉంటాయి. అందుకే బ్లాక్ కలర్ కాంబినేషన్ మరీ కాంట్రాస్ట్గా మనకి డార్క్ బ్లాక్లో కనబడట్లేదు, జెట్ బ్లాక్ లాగా కనబడట్లేదు. సో మంచి యాజో ఫ్రీ డైస్తోని డబుల్ ఇక్కత్లో నేసిన ఈ చీరకి పళ్ళుని కూడా మంచి డిజైనర్ వేలోనే వీవ్ చేయడం జరిగింది. చీర పళ్ళు పాటలో ఒక త్రీ రోస్లో ఏదైతే డిజైన్ మనకి శారీలో వచ్చిందో సేమ్ డిజైన్ని త్రీ స్ట్రైప్స్ లాగా తీసుకొని వీవ్ చేయడం జరిగింది. చీర అంతా హెవీ డిజైన్తో పాటుగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ కలర్ కాంబినేషన్తోనూ సన్నటి స్ట్రైప్స్ ఏవైతే మనకి బార్డర్లో వచ్చాయో అలాంటి స్ట్రైప్స్తో పాటుగా ఉంది. సో సేమ్ బ్లౌజ్ ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది, లేదంటే ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ, గ్రీన్ అండ్ ఎల్లో పైపింగ్తో పాటు అందంగా మల్టీ కలర్ వేలో మనకి ఎలివేట్ అవుతుంది. చీరలో వాడిన కలర్స్ కంప్లీట్ వాట్ కలర్స్. ఇండిగో బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా అందంగా హైలైట్ అయింది. అందులోనూ డబుల్ ఇక్కత్ అవ్వడం వల్ల వైట్ కలర్ కాంట్రాస్ట్లో ఎలివేట్ అవుతుంది. చిన్నగా ఎల్లో పైపింగ్ కూడా రావడం వల్ల శారీకి మరింత కలర్ని యాడ్ చేస్తుంది. అలాగే శారీ పళ్ళు పాటుకొస్తే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళులో ఫోర్ స్ట్రైప్స్ బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకొని అటు ఇటు ఎల్లోతో మనకి సన్నటి స్ట్రైప్స్ రావడం, మధ్యలో అంతా డబుల్ ఇక్కత్లో వైట్ కలర్ కాంబినేషన్తో అబ్స్ట్రాక్ట్ డిజైన్ ఎలివేట్ అవ్వడం వల్ల చీర పళ్ళు కూడా ఇంత అందంగా ఎలివేట్ అయింది. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్ సేమ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏదైతే మనకి బార్డర్లో వచ్చిందో అదే బ్లౌజ్ పేస్ మనకి ఈ శారీతో పాటుగా ఉంది. శారీ అంతా హెవీ డిజైన్తో పాటుగా ఉంది కాబట్టి బ్లౌజ్ ఎంత ప్లెయిన్గా వేస్తే అంత అందంగా ఉంటుంది. లేదు ఏదైనా డిజైనర్ బ్లౌజ్నే ట్రై చేయాలి అనుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు.
చూశారు కదండి ఈ డబుల్ ఇక్కత్ మర్సరైజ్డ్ కాటన్ శారీలో క్యాథరిన్ తెరిసా ఎంత అందంగా కనబడుతుంది. సెలబ్రిటీస్ కూడా మన హ్యాండ్లూమ్స్ని చాలా ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.